అనుమతి సహజంగా నిన్న దాకా అనుమతి ఇస్తారా ఇవ్వరా అనుకున్నాం కదా, అనుమతి అయితే ఇచ్చారు, బట్ ఈ కండిషన్స్ చూస్తే మీకేమనిపిస్తోంది? మీ విశ్లేషణ ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు చదివిన కండిషన్ జనరల్ గా టెండర్ నోటీస్ లో ఉంటాయి, టెండర్స్ లో కూడా టెండర్స్ లో ఉంటాయి, అంతేకాని ఇది రివర్స్ టెండర్ పరిపాలన కాబట్టి పోలీసులు కూడా ఆ టెండర్ కాపీ ఇచ్చినట్టున్నారు, ఆ పాయింట్ పెట్టేశారు. యాక్చువల్గా చెప్పాలంటే భారతదేశం మొత్తం మీద మీరు పాదయాత్ర దానికి మాజీ ప్రధాని చంద్రశేఖర్ గారు కూడా పాదయాత్ర చేశాడు, ఆ రోజుల్లో కూడా ఇటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఇవాళ భారత జోడో యాత్ర, రాహుల్ గాంధీ ఎక్కడ తిరిగేటండి? కేవలం వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఒకే రెండు రాష్ట్రాలు తప్ప మిగతావన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు, మిగతావన్నీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు. ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క అడుగు కూడా కండిషన్ పెట్టి నడపలేదు. ఆయన పాదయాత్ర చేసుకుంటే ఆయన చేసుకుని ఆయన చెప్పదలుచుకుని చెప్పుకుంటాడు. ఇప్పుడు ఈయన చెప్పిన కండిషన్ ప్రకారం ఒక్క జైన్ దేవుళ్ళు, జైన్ టెంపుల్, జైన్ సంబంధించి జైన్లు మాత్రమే వాళ్ళు మౌనతం పాటిస్తారు, గురుదేవులు జైన్ ప్రీస్ట్ అంటారు వాళ్ళు. మూతికి మన మన మాస్క్ ఎలాగైతే కట్టుకుని వెళ్ళిపోతారో, వాళ్ళు వచ్చేటప్పుడు కూడా జైన్ దేవుళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా అసలు ఏ సిస్టమ్ ఉండదు, ఒక ఆటో, ఒక రిక్షాయో, ఒక ఆటోయో, ఒక కారో ఉంటుంది, దాంట్లో దాని వెనకాల వెళ్తుంటారు. అటువంటి పాదయాత్ర తరహాలో చేయమని చెప్పారు తప్ప ప్రజలు వచ్చే పాదయాత్రగా భావించలేదు వీళ్ళు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో పనిచేస్తున్న పోలీసు యంత్రాంగం, అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారి కనుసన్నల్లో పనిచేస్తున్న పోలీసు యంత్రాంగం ఎంతసేపు ముఖ్యమంత్రి గారిని సంతృప్తిపరచడానికి పెట్టిన కండిషన్లే తప్ప వాళ్ళు ఇది కోర్టులకు వెళ్తే నిలబడదు అని తెలుసుంటే పెడుతున్నారు ఈ కండిషన్లు. అయితే దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఎక్కడ ఏ దేశంలో ఏ పాదయాత్ర చేసినా ఏ రాజకీయ పార్టీ పెట్టే దరఖాస్తు అయినా ఇంత రిస్ట్రిక్టెడ్ గా ఎప్పుడు కూడా ఎవరు ఇంత రిస్ట్రిక్టెడ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎవరిదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. ఎందుకంటే మొన్న అమరావతి పాదయాత్ర చూసాం, వాళ్ళకు కూడా 600 మంది నిర్దేశించారు. అసలు పాదయాత్ర చూసేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ రేపు పొద్దున ఆయన ఎవరిది లోకేష్ గారు పాదయాత్ర చూసేందుకు ప్రజల మీద కేసులు పెడతారేమో, అది కూడా మీరు చాటం వీల్లేదు. ఏంటి ప్రభుత్వం అలా ఉంది, డెఫినెట్ గా ఇది ప్రజాస్వామ్యానికి సరి అయిన పద్ధతి కాదు. ఈ ఇటువంటి పాదయాత్రలు, రిస్ట్రిక్టెడ్ పాదయాత్రలు చేయడం వల్ల ప్రజల్లో ప్రసాద్ గారు ఒక్క నిమిషం, వెంకటేశ్వర గారు నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి వెంకటేశ్వర గారు. ది ఆర్గనైజర్స్, నమస్తే నమస్తే.